పార్టీలోకి ఈటెల రాజేందర్ చేరుతున్నారనే వార్తలపై తెలంగాణ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తనదైన తరహాలో కామెంట్ చేశారు. ఈటెలతో పాటు మరికొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని అన్నారు. ఎవరైనా పార్టీలోకి వస్తుంటే వారి చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ ఎవరి సొంతం కాదని, పార్టీలో చేరికలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెలంగాణలో బీజేపీ బలపడాలని అధిష్టానం కృషి చేస్తోందని, ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ వంటి నేత పార్టీలోకి వస్తే బీజేపీకి మంచి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పార్టీ బలపడుతుందని రాజా సింగ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈటెల బీజేపీలో ఉన్న బలమైన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బీజేపీలోకి వస్తే బాగుంటుందని రాజా సింగ్ అన్నారు. ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటెల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. గ్రామాలు బాగుపడితే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఈటెల రాజేందర్ అన్నారు. రాజీనామాలు చేయడం నాకు కొత్తేమీ కాదు, ఎప్పుడు రాజీనామా చేసినా గెలిచాను అని అన్నారు.